క్లూ టుడే న్యూస్కి స్వాగతం. వికారాబాద్ పట్టణంలోని దేవాలయ భూమిలో అక్రమంగా రోడ్డు వేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అనంతగిరి అనంత పద్మనాభస్వామి దేవాలయానికి చెందిన భూమి సర్వే నెంబర్ 2లో విస్తీర్ణం 2 ఎకరాల 14 కుంటల భూమి ఉంది. కాగా ఈ భూమిలో ఆలంపల్లికి చెందిన కొంతమంది తమ భూములకు రోడ్డు లేక ధరలు రావడం లేదనే నెపంతో రోడ్డు వేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో గ్రామంలోని కొంతమంది భూములకు రోడ్డు వేస్తే భూముల ధరలు పెరుగుతాయని చెప్పి కొందరు గ్రామస్తులకు నమ్మి పలికారు. ఈ క్రమంలో గత వారం కిందట దేవాదాయ శాఖ భూమిలో నుంచి అక్రమంగా రోడ్డు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ ఈవో శేఖర్ గౌడ్ రోడ్డు పనులను ఆపి జేసీబీతో రోడ్డును చెరిపేశారు. ఎమ్మెల్యేను ఆశ్రయించిన రియల్ వ్యాపారులు రైతుల పొలాలకు వెళ్లేందుకు రోడ్డు వేస్తుంటే దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దేవాదాయ శాఖ అధికారులను మందలించినట్టు సమాచారం. ఎమ్మెల్యే చెప్పాడంటూ మళ్లీ రోడ్డు పనులు ప్రారంభించిన రియల్ వ్యాపారులు ఎమ్మెల్యే రోడ్డు వేసుకోమన్నాడని మంగళవారం తిరిగి అక్రమంగా రోడ్డు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న దేవాదాయ శాఖ ఈవో శేఖర్ గౌడ్ హుటాహుటిన పోలీసులతో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి పనులను ఆపేయించారు. కాగా సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈవోతో వాగ్వాదానికి దిగారు. రోడ్డు కోసం జానెడు జాగ వదలకుండా దేవాలయ భూమిని ఆక్రమించి రోడ్డు వేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఎవరు చెప్పండి పోయమని, ఎవరు చెప్పి పోయమని? నేను డ్రైవర్ సార్, నాకేం నేను డ్రైవర్ చెప్పారు మీకు? మా ఓనర్ చెప్పారు. ఎవరు సులేజ్ చెప్పిండా? ఏమని చెప్పిండు? మట్టి కొట్టు సులేజ్ అంటే కౌన్సిలర్. అందరు కౌన్సిలర్ ఉన్నారు సార్ దీంట్లో, అందరు ఊరు మొత్తం ఉన్నది. సీఎం ఉండని మీకు ఆర్డర్స్ ఎవ్వరాడం వారు? నేను పక్కకు తిడతా, నేను వస్తానా, నాకు ఏమవసరం చెప్పు. పర్మిషన్ తీసుకోమంటారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, బాగా జరుగుతా తీసుకోండి అని చెప్తున్నా. నేను వద్దంటే కదా, పర్మిషన్ లేని ఏం లేదు. ఇల్లీగల్ గా మేము ఇట్లా చేస్తామంటే ఎట్లా చెప్పండి? దేవుని గుండె పట్టభూమి లేకుండా దేవుడి పట్టభూమి ఇది. మేము కూడా ఏం చేస్తాం, ఒక తోవ గురించే పోతున్నాం. అవును సార్, నేను వద్దంటలే కదా పటేల్, మీకు వద్దంటలేము కదా. దేవుని భూమి ఏం చేస్తాం? మీరు మా మాట అర్థం చేసుకుంటలేరు. మీరు మీకేమంటారు, కమిషనర్ కి పెట్టండి, ఒక వారం రోజులు లేట్ అవుతుండొచ్చు, బాధ చేసుకుంటారు కదా. వాస్తవంగా గదే జరుగుతున్నది. ఇక్కడ మాన్యాల ఒక 20 ఎకరాలు ఉన్నాయి, ఎద్దులయ్యి వాళ్ళకి దిక్కు లేకుండా చేస్తున్నారు, అదే జరుగుతుంది. చెప్తున్నా ఒకటి సార్, పట్టభూమి కాదు సార్, మొన్న చెప్పినా ఇప్పుడు చెప్తున్నాం సార్, సొంత భూమి కాదు. మీరు కలెక్టర్ ఆఫీస్ ఇచ్చి ఉన్నారు కదా, అచ్చగా ఒప్పుకోబట్టాలి. ఇంకో కాకపోతే ఇంకోటి ఇవ్వండి, మాట్లాడమ్మా, ఇంకోటి అవసరం అయితే, లేకపోతే ఇంకోటి పట్టుకుని పోతారా, పోయి చేసుకోండి. కాకపోతే ఆర్డర్ లేని సాధించేది కాదు, దీన్ని సాధించాలి. సాధ్యం తీసుకుంటారా? ఇప్పుడు నా ఉద్యోగం తీసుకుంటారా? ఇప్పుడు నా ఉద్యోగం పోతే ఇష్టం కాదమ్మా, నా ఉద్యోగం పోతే బాగుంటుంది. మా ఇచ్చేస్తే అయిపోతుంది అమ్మా, రావాలి కదా, వచ్చినంత వరకు ఓపిక లేదా? బీట్ రోడ్ వేసుకోమని చెప్పి, సీసీ రోడ్ వేసుకోండి, పర్మిషన్ వచ్చినాక తీసుకోండి. నేను పోయేసినాము, నా ఆంధ్ర పోయేసిన ఇంకోటి నాకు అవసరం లేదు. మీ పట్టభూమి అంటే నేను రానిరా, గవర్నమెంట్ భూమి అన్నాడు, దేవుని భూమి అన్నది వచ్చిన ఉన్నదమ్మా, ఉన్నదానికే కొలిసి పెట్టి కదా, అప్పటి నుంచి పేపర్లు ఉన్నది కదా. ఎంత కావాలంటే అంత ఆది చెప్పి సర్వే చేసుకోండి, దానికి ఒక ఆర్డర్ చెప్పించుకోండి. సార్ చెప్పిండు, మొన్న నేను చెప్పినా
మన 10 రోజులు టైం ఇచ్చింది కదా సార్. మీ 10 రోజులు అంటారు కదా పెట్టండి. 10 రోజులు అయింది. మేమేమో కాళ్ళు తో గురించి చేసుకుంటేనేమి ఇట్లా కోటాలో దేవుని భూమి చేసుకుంటేనేమో చూసే లేదు. ఈ కుటుంబం ఎందు ఉందని లేదు లేదు ఇప్పుడు చెప్తున్నారు. సర్వే చేపిస్తున్నారు. సర్వే కూడా పెట్టుండీ. సర్వే వరకు మళ్ళీ మొన్న చెప్పలేము ఆ విషయం చెప్పలేము మొన్న మీరు మల్ల మల్ల అన్న కొద్ది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సర్వే కానీ సర్వే అయినంత వరకు ఉండదు మరి ఇట్లా పటేల్ సర్వే చేపిస్తాం. సర్వే చేపిస్తున్నాం ఎమ్మెల్యే ద్వారా పోండి సార్ తోటి చెప్పియండి సార్ తోటి చెప్పిస్తే సర్వే అయిపోతుంది. రేపే చేస్తారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి దేవుని భూమి ఎంతనో అని తెలిసిపెట్టి ఇచ్చేసాడు. మళ్ళీ ఎందుకు గుట్టిగా ఊకే ఎందుకు పట్టలేదు ఇది కాకపోతే లేట్ ఏం కాదు మనం వెంటనే సార్ చెప్తే తొందర ఏదన్నా ఇడవ ఏదన్నా ఇడిసేదే లేదు మనం మనకేం చేసేది సర్వే చేపించుకున్నాం మన భూమి ఎంతనో ఆడికి మనదే మేమేమో రోడ్ అయితేనేమో అంటున్నారు ఇప్పుడు ఇప్పుడు రేకులు ఎక్కడ వస్తుంది చూడండి ఇప్పుడు చెప్తున్నా కదా అప్పుడు ఏం చేస్తారు మరి ఒకవేళ వస్తే ఏం చేసింది అవును దేవుని భూమి కాపాడతారు కదా మరి ఇన్ని రోజులు ఏం చేసింది ఓకే సార్ సార్ ఇన్ని రోజులు ఏం చేసిండ్రు నేను ఒక్కటే అనేది ఇప్పుడేమో ఖాళీ రోడ్డు ఓ బీదల్లో నేర్చుకుంటేనేమి ఇట్లా రోడ్ వేస్తే మాత్రం తీయని వీలు కాదు ఒక్క నిమిషం తీయడానికి వస్తారా రోడ్ తీయడానికి వస్తారా ఇప్పుడు మరి ఇన్ని రోజులు ఏం చేసింది దేవుని భూమిని రక్షించే మీరు ఏం చేసిండ్రా ఖచ్చితంగా ఉన్నది ఏం చేసింది నేను అంటున్నా ఇప్పుడు పాయింట్ అది కుటుంబం లేదా ఇప్పుడు దేవుని భూమి లేదా మరి మీరు ఏం చేసింది ఇందులో మరి ఇందులో ఏం చేసినావు నువ్వు ఏం చేసినావు నువ్వు సర్వే ఏం కేసు చేసావు జగన్ మరి ఏం చేసినావు కేసు ఊరేళ్ళ అంటున్నాం వన్ సైడ్ ఉన్నాం ఏం కాదు అట్లా కాదు ఏమైతే దొంగతనం చేస్తున్నాం మేము దొంగతనం చేస్తున్నాం మేము ఆపద కూడా చప్పడానికి కూర్చున్నాం ఆపద కూడా గుంపుతూ ఉంటే కూడా ఉన్నాం మాకేం గంట టైం మేము వేరేళ్ళకే మీ ఎమ్మెల్యే సార్ చెప్తే కూడా ఎమ్మెల్యే సార్ మాట నిన్నా నేను పని చేసుకోమన్నా పని చేసుకోమన్నాడు కమిషనర్ గారితో మాట్లాడండి సార్ అని చెప్పిన నేను అంతే కమిషనర్ గారితో మాట్లాడండి సార్ మరి ఇప్పుడు అది ఒకవేళ అది ఏం చేస్తావు దేవుడు చూసావు కదా ఎందుకు రాలేదు దృష్టికి రాలేదు చేస్తున్నా మరి ఎందుకు రాలేదు నీకు కాపాడతావు కదా మాకు రెండు ఎకరాలు నేను ఒక్కటే చెప్తున్నా కాపాడతావు కదా సార్ మరి ఎందుకు రాలేదు దృష్టికి మీరు కూడా ఆలోచన చేయండి మరి ఎందుకు రాలేదు మాకు రెండు ఎకరాల అంటే మేము కేవలం తోవ చేసుకుంటేనేమో అడుగుతావు రెండు ఎకరాల 14 ఎంత వాస్తవం నేను మాట్లాడేది బీద రైతులు రోడ్ చేసుకుంటేనేమో అడుగుతుండ్రు వచ్చి కబ్జాలు వేసుకుని గుడాలు వేసుకుంటే దృష్టి కాదు దృష్టి కోసం మేము వీకేస్తామని చెప్తున్నాం మేము ఇట్లా ఒప్పుకుంటాం మేము కూడా ఒప్పుకుంటాం రోడ్డు కూర్చోండి అట్లా కూర్చోండి కూర్చోండి మీరు అట్లా మాట్లాడదు ఇట్లా మొక్కుతున్నాము రైతుల గురించి నా ఉద్యోగం పడగొట్టుకుందా చెప్పవు నేను చెప్పిన నేను కమిషనర్ కు రాయండి తీసుకోండి బాధ్యత సీసీ రోడ్ వేసుకోండి అని చెప్పిన నేను కమిషనర్ దగ్గరికి పర్మిషన్ తీసుకోండి నన్ను ఊరుకుంటారా నాకు నన్ను సస్పెండ్ చేసి నా ఉద్యోగం పోతుంది ఏమో మామూలుగా రోడ్లు లాగిట్లు చేసుకుంటే మిమ్మల్ని ఆక్యుపై చేసుకుని గ్రామ పంచాయతీ గ్రామ లక్ష్య ఉంటుంది దాంట్లో లేదు రోడ్ అంటే రెవెన్యూ రికార్డు లేదు అట్లా ఇన్నోడు పేమెంట్ పోండి అని చెప్పిండు కొత్తది పోయింది ఇప్పటికి ఇన్నోళ్ళు ఎట్లా వద్దు కట్టలేదు మళ్ళీ రోడ్ ఎందుకు వేసారు ప్రత్యేకంగా ఎట్లా చెప్పిండు ఇప్పుడు చచ్చిపోతారు రోడ్డు చచ్చిపోయినప్పుడు శివమోహన్ సంవత్సరాల నుంచి వచ్చింది కలెక్టర్ చేసి ఎన్ని రోజుంది కలెక్టర్ చేసి ఎన్ని రోజుంది కలెక్టర్ చేసి
మీకు దూరం ఉందా? మాకు పిలిపిస్తుంది కలెక్టర్ మేడం, మీ దగ్గర ఏమన్నా ముందర చూడండి, అక్కడ కంప్లీట్ వర్క్ మనం మీ విలువనిచ్చి నేను హందా కాచి చూసాను, అవసరం లేదు హందా కాచి నేను, మీరేమో అదే మాట ఇచ్చి పోయేస్తాం చేసుకుంటామని చెప్పారు, నమ్మి పోయిన మీరు వేస్తాం మళ్ళీ మీరు మా దగ్గర మా పరిస్థితి ఉంటుంది ఆయన రిటర్న్ మీకు దండం పెట్టింది అమ్మా, ఏం అట్లాంటి రిటర్న్ దండం పెట్టింది మా సొంత భూములు కాదు, మా బూట్లకు ఉండాల్సింది ఉండడానికి మా సొంత భూములు కాదు, మేము ఇవ్వమని సార్ అంటున్నాం, మేమంటున్నాం పర్మిషన్ తీసుకోవాలి తల్లి, మొత్తం తీసుకోండి నాకు. అవునమ్మా గవర్నమెంట్ మీ సార్ భూమి సారటం రాడా ఏది వెయ్యాలమ్మా, చాలా పడుతుంది ఇన్ని ఇన్ని లాగిర్రు ఇంకో ఆరు నెలలు రా వచ్చేదాకా, మీ భూమిలోకి నడురా భూమి సుకుంట్రా ఓడే సుకుంట్రా సుకుంట్రా అమ్మా నడలేదు సుకుంటావును, నీ నడలు పొలం ఊకుంటాను అంటే సొంత భూమి కాదు ఇస్తాందుకు, నేను సొంత భూమి కాదు కదా ఏమమ్మా. నాకు అధికారులు ఉన్నారు, నేను కింది స్థాయి ఉద్యోగిని, మా కమిషనర్ ఏమి ఏం చేస్తున్నాను ఏం ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడి నాకు తెలుసా, ఫోన్ చేసి రోడ్ వేస్తుంటే ఒకటి జరుగుతుంది అంటే అన్ని హిందువుల భూమి ఎవరైనా కానీ 50% అవతల 20% ఇవతల తీస్తే ప్రాబ్లమే రాదు, మేము వద్దంటలే కదా, పర్మిషన్ తీసుకోండి కలెక్టర్ మా కమిషనర్ పెట్టండి ఆర్డర్ వచ్చినాక మేము కుద్ది ఇస్తాం, మేము వద్దంటలే కదా కూడా తీసుకున్నాం, కొంచెం తీసుకున్నాం అవతల కూడా తీసుకున్నాం. ఆలంపల్లి మొత్తం చెప్పండి అరే రాసుకోండి అమ్మా చెప్పండి, పోదాం ముందు అందరు వస్తారు ఊపండి చెప్పండి రాసుకున్నా నా పేరు చెప్పండి, రాసుకోండి రాసుకోండి చెప్పమ్మా చెప్పండి. ఆలంపల్లి హౌస్ నెంబర్ 8-3 పార్టీ
చెప్పండి అమ్మ, అందరు చెప్పండి, భయం ఏముంది చెప్పండి, అందరు చెప్పండి. మనం ఏం దొంగతనం చేస్తలేము. గవర్నమెంట్ దూరాభిమ్మకెళ్ళి రోడ్ వేసుకుంటున్నావు, దానికి నువ్వు ఇక్కడ ఎండవా చేసుకుంటావు అని చెప్పి నువ్వు చెప్తున్నావు. నీకు ఎక్కువ రాసుకుంటున్నావు, ఇల్లీగల్ ప్యూర్ ఇల్లీగల్. ఏంటంటే ఆర్డర్ ప్రకారం నడిచి నడిచి వేసుకోవాలి, ఆర్డర్ వేసుకుంటే వేసుకోండి, రాకముందే మీరు రోడ్ వేస్తుంది, దానికోసం రాసుకోండి. చెప్పు ఇంటి పేరు. కుంపాలి కృష్ణ. చెప్పు రమేష్. చెప్పు అందరం మనం చెప్పుదాం. ఏ ఎంత కోసం విషయం చూద్దాం. ఏముంది దొంగతనం అయితే చేస్తుంది. లాస్ట్ చెప్తున్నా చెప్పాకమ్మ, నువ్వు ఆ రోడ్డు మీద అంటే వేరే పోతేమన్నా మనం సక్క షాప్ పోదాం రోడ్డు మీద అన్నట్టు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరూ చెప్పి ఇన్నిటైతే మనం ఉండాలి కదా. ఏదన్నా కానీ సమస్య ఏమి దొంగతనం ఏం చేస్తలేము. దేవుని గుండి అవును మాకు అర్థమవుతుంది కదా. సరిగా ప్రతి అర్థమవుతుంది మాకు కూడా. రెండోసారి ఇది ఇక మాకు కూడా అర్థమైంది సార్. అర్థమైంది మేము కూడా అర్థమయ్యేటట్టే చేస్తాం. మేము మాకు అర్థమైంది లక్షలు ఉన్నాయి. ఎన్నో కొన్ని ఉన్నాయి, కొన్ని దగ్గర లేవు. కొన్ని దగ్గర లక్షలు ఉంటాయి, కొన్ని దగ్గర ఉన్నాయి, కొన్ని దగ్గర ఉన్నాయి. అందరితో పాటు అయితే ఉండాలి. ఏమైతుంది మాట్లాడదాం, దాని లెక్క ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ఏది కాదు, గవర్నమెంట్ పర్సన్ కాదు. అగ్నిస్ట్ పోతున్నారు గవర్నమెంట్ ల్యాండ్ కి. ప్రైవేట్ పర్సన్ పోతున్నట్టు ఊరంటే ఒకటైనా కూడా ఏం చేయలేము అనుకో. గవర్నమెంట్ భూమిని రికార్డ్ పరంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం. అడిగి చేసుకోవాలి. సరే మస్తు చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా కదా సార్. అయితే గిండి ఎంత పోతున్నాం, అంతనే పోతున్నాం, గిండినే పోతున్నాం. ఇప్పుడు కూడా చెప్తా నేను వద్దంటలేదు, పర్మిషన్ తీసుకోండి. నేను వద్దంటలేదు కదా, పర్మిషన్ తీసుకోండి. తీసుకోండి ఇంకా కమ్యూనిటీ మంచిగా అవుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కింద పెట్టండి, కలెక్టర్ తోటి చెప్పి రాసిండ్రు. అందరి పేర్లు ఉన్నాయి. మరి ఇంకొస్తుంది సార్ రైతులు. సర్వే నంబర్ 2 2 ఎకరాల 14 గుంటలది. ఈ స్థలం లోపల గ్రామస్తులందరూ కలిసి రోడ్డు వేయడానికి, రోడ్డు గురించి రోడ్డు నిర్మాణం జరపడానికి వాళ్ళందరూ చేసి రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించింది. ఈ రోడ్డును మేము ఆఫ్ చేసేసినాము. కాబట్టి దేవాదాయ శాఖ పర్మిషన్ తీసుకొని దాని ప్రకారంగా కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారంగా మీరు అనుమతి తీసుకొని రోడ్డు వేయాలంటని చెప్పి వాళ్ళకు సూచించమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్టి విషయాన్ని మేము కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. మాకు ఫోన్ చేస్తే మేము ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పేసాము సార్, ఇది కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని కమిషనర్ ద్వారా మీరు అనుమతి తీసుకున్న తర్వాత ఇటు రోడ్డును వేయండి సార్ అంటే కూడా సార్ కూడా చెప్పడం జరిగింది. కమిషనర్ గారు పర్మిషన్ వచ్చిన తర్వాత మాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు? అదే కమిషనర్ గారితో మాట్లాడతాను కూడా చెప్పింది సార్. మాట్లాడినాక పర్మిషన్ వచ్చినాక తీసుకోండి సార్ అంటే కూడా చెప్పేసినాము. మార్వాడి
రామసాం చెప్పుండే ఏమైతుంది చెప్తే చెప్పండి పిల్లలు దాని చిన్న చెప్పు 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 ఏం కదా మనం ఏం జరుగుతుందని చెప్తున్నాం పట్టుకుపోతున్నా పరమరెడ్డి రాయ్ అందరు ఇడున్న వాళ్ళు అందరు చెప్పుండమ్మా ఇంకా ఊరు మొత్తం వస్తుంది ఊరు కూరట్లేం లేదు మనం ఏం దొంగతనం చేస్తలేము చిన్న పని పెట్టండి చిన్నది ఈ చిన్న పని ఇష్యూ చేస్తుంది చిన్న పని సార్తో చెప్పి ఆడ పర్మిషన్ తీసుకుంటే అయ్యేపోతుంది వద్దంటలేము చిన్న దానికోసం మీరు చేసి చేస్తున్నారు రాయండి అందరు చెప్పండి రాసుకోండి అందరు చెప్పండి ఆయన ఉన్నంతా అందరు చెప్పండి పూల పట్టుల వారికి పూల మేడకి వేకాడికి పోదామండి బతుకుదేరు లేక ఈ పోరాట అంత మాకు మీ లేక డ్యూటీలు ఉంటే మా నర్సమ్మ.